బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం దేశ రక్షణ బేరీ కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంపాలెం పరిసర ప్రాంతాలలో గురువారం జరిగిన ఈ యాత్రని ఉద్దేశించి సీపీఎం నాయకులు ఆదిని కలిసిన మాట్లాడారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దేశ రక్షణ బేరీ సీపీఎం పార్టీ ఆచరణలో జరుగుతున్నది. ఈ నెల 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ యొక్క ప్రచారం కొనసాగుతుంది. 24వ తారీఖు ఉదయం 10 గంటలకు విజయవాడలో జింకానగర్ ఉండందు పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సీతారాం యెచూరి గారు అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు తత్తరులు పాల్గొంటారు. కావున ప్రజలు ఆ మహాసభకు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మోడీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాల్లో చాలా హామీలు ఇచ్చాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ప్రత్యేక హోదా అమలు చేస్తానన్నాడు. అట్లాగే విభజన హామీలు కూడా నేను ఏర్పాటు చేస్తానన్నాడు. ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ విధానాలకు అధికారంలో ఉన్న సిపిఎం అధికారంలో ఉన్న వైసీపీ కానీ తెలుగుదేశం కానీ నోరెత్తకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక ఓటు లేకపోయినప్పటికీ మన ఇద్దరూ కలిసి 100% ఓట్లు వేయడం జరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించి ఈ వైసీపీ టీడీపీ వాళ్ళు ప్రజల పక్షాలు ఉంటారా మోడీ పక్షాలు ఉంటారా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం.